ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్టలో పర్యటిస్తున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ బంగారాన్ని విరాళంగా సమర్పించారు. కేసీఆర్ మనవడు హిమాన్షు బంగారాన్ని తలపై పెట్టుకుని మాడ వీధుల్లోంచి గర్భాలయానికి చేరుకున్నారు. ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు, భక్తులు స్వామివారికి పసిడి సమర్పించారు. తాను కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు అప్పుడు ప్రకటించిన సీఎం ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్టలో పర్యటిస్తున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆలయ అర్చకుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ బంగారాన్ని విరాళంగా సమర్పించారు. కేసీఆర్ మనవడు హిమాన్షు బంగారాన్ని తలపై పెట్టుకుని మాడ వీధుల్లోంచి గర్భాలయానికి చేరుకున్నారు. ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు, భక్తులు స్వామివారికి పసిడి సమర్పించారు. తాను కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు అప్పుడు ప్రకటించిన సీఎం ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించారు.